మేము ముదిరా సంఘం తలుపుకెళ్ళి నాకు ధన్యవాదాలు తెలపడానికి కార్యక్రమం జరుపుతున్నాము గత ముంత ముందు మాకు ఇక్కడ ఈ ముదిర భవనం లేక మేము ఇక్కడ ఏం కలిసి గుడికాడ చెట్ల కింద కూర్చొని సంఘం నడుపుకుంటున్నాము మనిషికి యాభై రూపాయలు వేసుకొని మాది నూట ఇరవై ఒక్క ఉన్నాయి నాలుగు వందల సభ్యులు మా పద్మలో వాట్ల మేము ఒక మిస్టర్ కానీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే ఆయన అయినప్పుడు ఆయన ఐదు వందల గజాల భూమి అని శివరాజ్ జ్యోతి సాపుల్ పోయి అడిగితే ఆయన ఈడికి వచ్చి ఇక్కడ ట్యాంకు ఓపెన్ చేసి ఉంటాడు మీనా ట్యాంకు కోసం వచ్చి భూమి చూసి ఆయన అయ్యా ఐదు వందల గజాల కానీ మీకు స్ట్రెంత్ ఎక్కువ ఉంది వెయ్యి గజాలు ఇస్తాను తీసుకోండి అన్నాడు ఆయన ఇక్కడికి వచ్చి భూమి పూజకు వచ్చి అదే మీరు ఇక్కడ మంచి వాతావరణం ఉండదు మీ స్ట్రెంత్ ఎక్కువ ఉంది మీకు సరిపోతుంది ఇది చిన్నగా అవుతుంది మీకు రెండు వేల గజాలు తీసుకోండి మీ పిల్లల పెళ్లిళ్ళు మీ ఏమైనా బర్త్డే అయితే చేసుకుంటారు మీరు వీధులు కష్టం చేసుకు వచ్చి అదే మీరు ఇక్కడ మంచి వాతావరణం ఉండదు మీ స్ట్రెంత్ ఎక్కువ ఉంది మీకు సరిపోతుంది ఇది చిన్నగా అవుతుంది మీకు రెండు వేల గజాలు తీసుకోండి మీ పిల్లల పెళ్లిళ్ళు మీ ఏమైనా బర్త్డే అయితే చేసుకుంటారు మీరు వీధులు కష్టం చేసుకొని బతికే జీవాలు అందుకోసం మీకు రెండు వేల గజాలు ఇచ్చి మీకు ఇరవై లక్షలు సాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టుకుంటా కట్టుకోండి అని చెప్పి అప్పుడు గతంలో ఇరవై లక్షలు చేసిండు దాదాపు పదిహేను లక్షలు వచ్చినవి ఇంతవరకు పిల్లల వాళ్ళకి వరకైనాయి మొన్న సినిమాంతరం కోతే అదే పిలిచి అయ్యా మీ వాళ్ళకు ఎంత అయింది అంటే మా వాళ్ళకు చెత్త వరకు వచ్చి ఆగిపోయింది అన్నట్టు అంటే అటు ఎట్ల చెత్త తీసుకొని మళ్ళీ పది పదకొండు లక్షలు లక్షలు సంచారం పడింది దీని చెత్తు కోసం మీది చెత్తకొని మళ్ళా తర్వాత మేము కార్యక్రమానికి మొత్తం నేను సహాయ సహకారం చేస్తా అని చెప్పడం కూడా జరిగింది ఆయనకు మాకు ఇంతవరకు యా గతంలో కానీ ఈ ఏ పార్టీ కానీ వేరే కాంగ్రెస్ కానీ చే కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఏ ప్రభుత్వాలు మాకు సహాయం చేయలేదు మా సీరాను వచ్చినాకనే తెలంగాణ వచ్చినాక మా సీరాలు వచ్చినాక ఆయన ఆధ్వర్యంలో మా శివరాజు జ్యోతి మార్ మేము మాకు ఈ ఐడియా కూడా రాదు మా శివరాజు గారు జ్యోతమ్మ తొలగిపోయి ఆయన తొలగిపోయి అయ్యా వీళ్ళు బీదోళ్ళు ముదిరాజు సంఘం వాళ్ళు స్ట్రెంత్ ఎక్కువ ఉంది వాళ్ళ మాకు వాళ్ళకు మనం సహాయం చేయలే అని చెప్తాం జరిగిందోళ్ళు అయితే వాళ్ళ తలపుకెళ్ళి మాకు ఈ భూమి వచ్చింది శివరాజు ఆ తలపుకెళ్ళి జ్యోతమ్మ తలపి మాకు ఈ భూమి సహకారం చేయడం చేసారు ఆయనకు జ్యోతమ్మకు ఆయనకు మంత్రి గారికి మా సంఘం తరపుకెళ్ళి ముదిరాజు వీరకు పద్నాలుగో సంఘము అలా బండిగేరి ఆ సంఘమునికి మా ఆయన మంత్రి గారికి మన ఈ రోజు వీరడాపేట ఎర్రమన్నుగుట్ట ముద్రాజ్ మత్స్యకారుల సంక్షేమ ఆధ్వర్యంలో ముదురాజు నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీరికి గతంలో మరి నేను ఎలక్షన్ లేనప్పుడు మాకు రెండు వందల గజాలు ఇప్పియమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మరి అదే విధంగా మన సినినా దగ్గర వెళ్ళి అన్న ఇక్కడ ముదురాజులు పెద్ద సంఖ్యలో వీరడాపేట బండ్లగేరి తర్వాత గణేష్ నాగారు అన్ని ఇక్కడ ఏరియా అందరూ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇక్కడ ల్యాండ్ కావాలి అని చెప్పి అడిగినారు వాళ్ళు ఎంబడేంటే వాళ్ళు ఎంబడే స్పందించి ఐదు వందల నుంచి రెండు వేల గజాలు ఇక్కడ వారు ఎంబడే స్పందించి ఇచ్చిండ్రు ఇచ్చింది అది తర్వాత మరి వాళ్ళకు మరి అదేవిధంగా ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి తర్వాత మరి వాళ్ళకు అదే అదేవిధంగా ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా మళ్ళీ ఎంబడే అంటే వాళ్ళు ఎంబడే స్పందించి మళ్ళీ పదిహేను లక్షలు ఇంత ముందు ఇచ్చిండ్రు ఇక్కడ బునాది తర్వాత పిల్లర్స్ అన్నీ కూడా లేవడం జరిగింది మళ్ళీ బ్యాలెన్స్ వర్క్ అని చెప్పేసి మళ్ళీ మొన్న పోతే అందరం కూడా మేము పోతే ఎంబడే పదకొండు లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన కాబట్టి సీనన్నకు మాకు ధన్యావాదాలు తెలియజేస్తాం ముద్రా సంఘంకెళ్ళి అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున వీరడాపేటలో సీనన్న గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆరు వందల అరవై ఏండ్లు బీదలకు డబుల్ బెడ్రూమ్ కట్ేయమని చెప్పేసి ఎంబడితే వాళ్ళు స్పందించి ఇక్కడ చాలా మంది కూడా వాస్తవం కూడా బీదలు అని చెప్పేసి ఆరు వందల అరవై బెడ్రూమ్లు కట్టిండ్రు అదేవిధంగా నూట ఇరవై కోట్లతోటి గురుకుల స్కూల్ కూడా ప్రారంభమైనాయి అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ కానీ నీళ్ళ సమస్య కానీ మంచిన సమస్య కానీ రోడ్లు కానీ అన్ని కుల సంఘాలను అన్ని మతాలను కలుపుకొని శ్రీనా ఈరోజు వెళ్తుండ్రు కాబట్టి ఈరోజు ఇక్కడ అందరూ కూడా మా ముద్రా సంఘం నాయకలు ఇతర కులాలు కానీ అందరూ కూడా సీనియర్ నాయకత్వంలో బలపరుచుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో వారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి ఇదే విధంగా ఇక్కడ ముద్రా సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈరోజు మేము పదకొండు లక్షల రూపాయలు ఇచ్చినందుకు అందరం కూడా పాలాభిషేకం చేయడం దానికి కేసీఆర్ గారికి తర్వాత సిననాకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ అనే అనేక రకాలుగా వారు ముందు తీసుకోవచ్చు కాబట్టి వాళ్ళ నాయకత్వంలో మేము బలపరుస్తూ మరి సిననాని ఈరోజు వాళ్ళు పాలాభిషేకం చేసినందుకు ముందు రాష్ట్రంగా నాయకులందరూ కూడా మేము అనా ఏంబడి ఉంటాము ఖచ్చితంగా మేము ఏం చెప్పినా కూడా వాళ్ళని నాయకత్వం నడుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం